ఇది న్యాయమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇక్కడికి అయింది. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఏ తమ్ముళ్ళు కొంచెం ఓపి పట్టండి, 2 నిమిషాలు ఓపి పట్టాలి, 5 నిమిషాలు ఓపి పట్టాలి. మీలో ఉత్సాహం, ఎమోషన్ చాలా బాగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకేమాత్రం అనుమానం లేదు, జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చితకగొడతారు. కొడతారు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకు కూడా ఎన్నికల్లో మేము కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి యుద్ధం చేయడానికి. ఆ ఆయుధాలే ఈ సభ ద్వారా మేము ఇస్తున్నాం. మీరు ఆయుధాలను ఇంటింటికి తీసుకుపోవాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఎంత దుర్మార్గుడు అంటే, ఏమమ్మా మీకు అన్నో తమ్ముడో కొడుకో ఉంటాడు, ఇంట్లో విభేదాలు వస్తాయి, వేరే పార్టీల్లో ఉంటారు, మాట్లాడుకోరు, కానీ అసభ్యంగా ప్రవర్తించరు. నా జీవితంలో నేను ఎప్పుడు పడని బాధపడ్డా, నా భార్యను అవమానించినప్పుడు నేను పడిన బాధ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు బాధపడ్డానంటే, ఎప్పుడు రాని బయట రాని వ్యక్తిని గురించి నిందలేసినప్పుడు బాధపడ్డా. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లినైనా వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, తల్లిని వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తి మిమ్మల్ని నన్ను వదిలిపెడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి వద్దు, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ముందుకు రమ్మని మరొకసారి పిలిపిస్తున్నా. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా, రెడీగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ పంచాయతీ వాళ్ళు తేల్చుకోకుండా నన్ను గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు, ఈరోజు, రేపు ప్రజల పక్షానే నేనుంటా.